హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ BB65 వ్లాగ్స్ భవానీస్ కిచెన్. ఈరోజు అమ్మవారి నైవేద్యానికి పప్పు పూర్ణాలు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. మొదటిసారి చేసుకునేవారు కూడా ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ముందు రోజు నైట్ ఒక గ్లాసు మినపగుళ్ళు, 2 గ్లాసులు రేషన్ బియ్యం శుభ్రంగా 2-3 సార్లు కడిగి సరిపోను నీళ్లు పోసి పెట్టండి. తూకం ప్రకారం అయితే మినపగుళ్ళు 350 గ్రాములు, బియ్యం 700 గ్రాములు ఉన్నాయి. పూర్ణాలు వేసుకున్నాక పై పూతపిండి మిగులుతుంది, దీంతో ప్రసాదానికి పునుగులు వేసుకోవచ్చు. ప్రొద్దున్నే 1 కప్పు శనగపప్పు తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 3 కప్పుల దాకా వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. శనగపప్పు కొలతలో 250 గ్రామ్స్ ఉన్నాయి. నానబెట్టిన పప్పుని బియ్యాన్ని 2-3 సార్లు మరలా శుభ్రంగా కడుక్కొని గ్రైండర్లో వేసుకోండి, లేదా మిక్సీ జార్లో అయితే 2-3 సార్లుగా వేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గట్టిగా రుబ్బుకోండి. పిండి ఈ విధంగా మెత్తగా పలుకు లేకుండా ఉండాలి. చేతితో పిండి తీసుకుని వదిలేస్తే కదలకుండా అలాగే ఉంటుందండి. అలా ఉంటే కొత్తగా ఉండే వరకు సులభంగా ఉంటుంది. వండేటప్పుడు పూర్ణం పిండి కూడా బయటికి రాదు. పిండిని 2 లేదా 3 గంటలు నాననివ్వండి. నానబెట్టుకున్న పసినపప్పును డైరెక్ట్గా చిన్న కుక్కర్లోకి తీసుకుని 2.5 కప్పులు ఎసరు పోసి చప్పదనం పోవటానికి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. అదే పెద్ద కుక్కర్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, పప్పు ఎక్కువసేపు నానినట్లయితే మీరు కుక్కర్లో కాకుండా విడిగా బాయిల్ చేసుకోండి. కుక్కర్లో పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది. పప్పును ఈ విధంగా ఉడికించుకోవాలి. పప్పు చిదివితే మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు పప్పును వడగట్టండి. వడగట్టగా వచ్చే నీళ్ళతో రసం చేసుకోవచ్చు. పప్పు ఎక్కువ విజిల్స్ వస్తే ఫిల్టర్ చేసుకోవడానికి కూడా రాదండి, అది గమనించుకోండి. పప్పును క్లాత్ మీద ఆరబెట్టుకుంటే తడి లేకుండా తొందరగా ఆరిపోతుంది. 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవారైతే 1 గుప్పిడి ఎక్కువ వేసుకోండి. దీన్ని కూడా నేను గ్రైండర్లోనే రుబ్బుతున్నానండి. 2 నిమిషాలు నలిగిపోతుంది. మిక్సీలో వేసుకోవాలంటే చిన్న జార్లో వేసుకోండి, తొందరగా నలుగుతుంది. గ్రైండర్ తడి లేకుండా ఆరబెట్టుకుని వేసుకోవాలి. పూర్తిగా నలిగిపోయిందండి 2 నిమిషాల్లో. గిన్నెలోకి తీసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి రుబ్బుకున్న ముద్ద వేసి 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసి గట్టిపడే వరకు కలుపుకోండి. ఇది గట్టిపడటానికి టైం పడుతుందండి. 1 స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ముద్దగా గట్టిగా మనం కలిపే గరిటెతో చుట్టుకొని వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అదే ప్యాన్లో పలచగా పరుచుకుంటే తొందరగా ఆరిపోతుంది. చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఒకసారి ముద్దనంతా కలుపుకొని ఉండలు చేసుకుంటే చక్కగా స్మూత్గా వస్తాయి. ఆల్రెడీ మనం నెయ్యి వేసి కలిపాం కాబట్టి ప్రతి ఉండకి నెయ్యి రాయవలసిన అవసరం లేదు. పిండినంతా ఈ విధంగా ఉండలు చుట్టుకొని ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా పెట్టండి. ఇప్పుడు పూర్ణాలు ప్రిపేర్ చేసుకుందాము. రుబ్బుకున్న పిండిలో రుచికి తగిన సాల్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. పసుపు వేయటం వలన పూతపిండి మంచి గోల్డ్ కలర్లో వస్తుంది. రుబ్బుకున్న పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి. నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవాలంటే చిన్న పిండి ముద్దను వేస్తే వేయగానే పైకి తేలితే నూనె కాగినట్టు. పూర్ణం ముద్దను పిండిలో వేసి పూర్ణం ముద్దకి పిండి మొత్తం ఎక్కడా గ్యాప్ లేకుండా అంటుకునేలాగా చూసుకోవాలి. చేతికి అంటుకున్న ఎక్స్ట్రా పిండిని గిన్నె అంచులకు తుడిచేసి నిదానంగా నూనెలో వేయాలి. బాండీలో నూనె ఎక్కువగానే ఉండాలండి. మరలా అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. కొంచెం దూరంగా 5-6 మాత్రమే వేసుకోండి. 1/4 కిలో పచ్చిశనగపప్పుకి నేను చేసిన సైజుకి పూర్ణ ఉండలు 15 వచ్చాయి. కొంచెం చిన్నవి చేసుకుంటే 20 దాకా వస్తాయి. అడుగును పూర్తిగా వేగిన తర్వాత నిదానంగా స్పూన్తో 1 తిప్పుకోండి. అన్నీ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చేస్తే 1 కూడా చిట్లకుండా బాగా వస్తాయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.